వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్కో పోతారు. సర్ప్రైజింగ్గా ఈ కంప్లైనెంట్ ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చాయట. ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాలే. కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు? అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజానిజాలు ఒకవేళ తీసుకున్నారు, నిజానిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ యొక్క మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి నాలుగే నాలుగు ఛానల్స్. TV9 ప్రసారం చేయలేదు, 10 TV ప్రసారం చేయలేదు, సాక్షి ప్రసారం చేయలేదు, NTV ప్రసారం చేయలేదు. మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివి. మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు టెలికాస్ట్ చేశారన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకా ముందుకు రావాలి, ఇంకా ముందు విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకుని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా? ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా? ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరే వంశీ, నీకు అమ్మలేదా? నీకు అక్కలేదా? నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలీదా? మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషై పుట్టి నీకు చీము నెత్తురుగాని ఉంటే నువ్వు గమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వీడు డెఫినెట్గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. ఈ మారెళ్ల వంశీ అని అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ 5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరే మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. మీ తల్లిదండ్రులకి ఎవరైనా DNA టెస్ట్ చేయించండి, మీరు కరెక్ట్గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి రా. అప్పుడు అర్థమవుతుంది మీకు మనసులో బాధ ఏంది అన్నటువంటిది. ఆరోపణలు చేయడం కాదు, బ్లాక్మెయిల్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, మనిషై పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా. ఈ యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి. నా యొక్క ఆవేదన నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇదేనంటరా మీ జర్నలిస్టిక్ విలువలు? ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు? ఒరే సాయి, ఒరే అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా? నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా. కాదురా రే సాయిగా, ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు, ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. నేను అనలా. మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని. అంతే, వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పందేరని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. అవునా కాదా? నేను చెప్పలా, విజయసాయి రెడ్డే చెప్పాడు. సరే, అది పక్కన పెడదాం. సాంబడు, TV5 సాంబడు, ఏరే మీ ఇంట్లో పన్నుడా? చెప్పు తెగద్దు నా ఎలా? ఎవరు అనుకున్నావు సాంబశివరావు అంటే? ఎవరు సాంబశివరావు గారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో ఎవరినైనా సాంబశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు.
నిన్ను గుర్తుపడతాడు రే పుట్టిన ఎలా వీకే వెంకటకృష్ణ గారు వీకే వాడు వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా దేనికి నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్రా డిఎన్ఏ టెస్ట్ చేసేది లఫుట్నా ఎలా బుద్ధుందిరే నీక డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా అనుతురా పాట వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది నువ్వేంద్రా మా నువ్వు ఊరి వేళ ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి ఇలా పుట్టినాయలా ఆమాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు పురంధరేశ్వరి గారిని తిట్టచ్చు రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరు చచ్చిపోతే నాకు పేరు గుర్తు రా అట్లే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు పింక్ డైమండ్ ఇదే ఇది పొట్టే పొట్టోడు ఈ పొట్టినాయలు ఏం చెప్పాడు తెలుసు పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది ఇడిపోయి చూసేడు బాత్రూములు గడిగి ఎదవా ఎవరో చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడుగుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంట రా లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు ఈయనంట ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్లో రామోజీరావు గారిని ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ ఈయన టార్చర్ చేశాడంట ఒరే లఫుట్ గారిని ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే బ్రా నువ్వు హిందీలో కూడా కొట్టేవు రే ట్వీట్లో నీకు హిందీ వస్తురే రాయడవా బా 10,000 ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించే విధవా నువ్వు నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీక చార్టర్డ్ అకౌంటెంట్ చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్ ఇడు అక్కడ పోయి వీడు చదువుకునే రోజుల్లో వీడి చరిత్ర అడగండి వాళ్ళు చెప్తారు నాకు ఈరోజు పొద్దున్న ఒకడు ఫోన్ చేశాడు చెన్నై నుంచి అన్న ఆడుగుడు గోకేడు నా మనోడు అని అరే విషయం లేదు కదా అన్న అదేందనా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు ఊరే ఊరి నీ పాస్ కాదు అయితే అప్పుడు విషయం ఉండేది ఇప్పుడు లేదేమో అను అది కూడా గోక్యం అది కూడా నేను ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటపెట్టడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఒక మహిళ ఏదో ఆమె హ్యాపీగా ఉంది మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది నువ్వు టార్చర్ పెడతావా ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా విజయ్ సాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిలు రద్దు చేయాలి ఎందుకంటే విజయ్ సాయి రెడ్డి బెయిల్లో ఉన్నాడు అవునా కదా ఈరోజుకి బెయిలే కదా ఒక బెయిల్లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా న్యూస్ ఛానల్స్ని అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని మహాటీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు రాధాకృష్ణ గారిని మీ అంత చూస్తానన్నాడు అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి బెయిల్ క్యాన్సిల్ చేయాలి బొక్కలో దొయ్యాలి ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు భయపెట్టేది ఎవరిని ఫోర్త్ పిల్లర్ అంగోచో భలే జోక్ వేసాడు అయ్యో భలే గుర్తొచ్చింది ఏదో ఏదో చెప్పాడు ఆ మదన ఏదో ఎవరో పేరు చెప్పాడు ఆ నువ్వు నేను కలిస్తే గేయా అని ఒరే తిక్కముండా కొడక గే అయితే పిల్లలు పుట్టర్రా రే పిల్లలు పుట్టర్రా గే అయితే ఎట్ట పుట్టారా పిల్లల దానికి పక్కన వాళ్ళంతా నవ్వడం అదొక జోకు వీళ్ళందరు నవ్వడం గే అంటే గే